ఒక క్యూబ్ ఈ క్యూబ్ గురించి మనం చూసినట్టయితే కన్నా ఈ క్యూబ్ షేప్లో ఉన్నటువంటి ఒక బౌల్ అనేది మనం చూస్తే ఇది ఎంత వాటర్ పడుతుంది అని చెప్పడాన్ని మనం ఏమంటాం అంటే క్యూబిక్ సెంటీమీటర్ క్యూబిక్ మిల్లీమీటర్ ఇలా మాట్లాడుతూ ఉంటాం అయితే క్యూబిక్ సెంటీమీటర్ అనేది ఎంత క్యూబిక్ సెంటీమీటర్ అంటే ఏంటి సార్ అని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కన్నా దీన్ని మనం లెంత్ అని బ్రెత్ అని హైట్ అని అంటే ఇప్పుడు సపోజ్ లెంత్ బ్రెత్ హైట్ ఉండవు కదా సార్ క్యూబ్లో అన్నీ మనకి ఈక్వల్గానే ఉంటాయి కదా జస్ట్ అలా తీసుకుంటాం లెంత్ బ్రెత్ హైట్ అని కానీ మూడు కూడా లెంత్ మనకి లెంత్ లెంత్ బ్రెత్ హైట్ అనేవి ఈక్వల్గా ఉంటాయి క్యూబ్లో వచ్చి ఇవి లెంత్ బ్రెత్ హైట్ అని తీసుకుంటే ఇది వన్ సెంటీమీటర్ లెంత్ వచ్చి వన్ సెంటీమీటర్ బ్రెత్ వన్ సెంటీమీటర్ హైట్ వన్ సెంటీమీటర్ తీసుకున్నాం అనుకోండి దాన్ని మనం ఏమంటాం అంటే క్యూబిక్ సెంటీమీటర్ అంటే దాన్నే ఘనపు సెంటీమీటర్ అని చెప్పేసి అంటాం ఒక ఘనపు సెంటీమీటర్ సెంటీమీటర్ అంట అంటే ఒక్కొక్క సైడ్ మనకి ఎంత ఉంది వన్ సెంటీమీటర్ మాత్రమే ఉంది తెలుసు కదా మీకు స్కేల్లో వన్ సెంటీమీటర్ అంటే ఎంతో తెలుసు కదా జీరో నుంచి వన్ వరకు దర్స ఆ మెజర్మెంట్తో మనం లెంత్ బ్రెత్ హైట్ తయారు చే క్యూబ్ని తయారు చేసుకుంటే గ్లాస్ కానీ ఏదైనా తయారు చేసుకుంటే మన్ మనకి అందులో వచ్చేటప్పటికి వన్ మిల్లీ లీటర్ మిల్లీ లీటర్ లిక్విడ్ అనేది పడుతుంది అది వాటర్ ఏదైనా సరే వచ్చి ఓకే ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఓకే హండ్రెడ్ ఎంఎల్ అనేది మనకి ఇప్పుడు ఇందులో హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ అనేది మనకి పట్టాలి అనుకున్నట్టయితే సపోజ్ హండ్రెడ్ ఎంఎల్ అనేది ఇందులో మనం లిక్విడ్ ఫిల్ చేయాలంటే అది ఎన్ని గణప సెంటీమీటర్లు ఉండాలి అనేది మనకు డౌట్ వస్తుంది వచ్చి ఓకే ఇవన్నీ మనం క్లారిటీగా మనం ఈరోజు చెప్పుకుందాం వచ్చి ఏంటి అసలు అంటే అదే ఇప్పుడు చూసినట్టయితే కానీ ఇది టెన్ సెంటీమీటర్స్ ఇది టెన్ సెంటీమీటర్స్ ఇది టెన్ సెంటీమీటర్ అంటే లెంత్ బ్రెత్ హైటు టెన్ సెంటీమీటర్స్ ఓపెన్ తీసుకున్నట్టయితే మనకి అప్పుడు మనం ఎలా రాస్తామంటే ఇక్కడ లెంత్ మనకి టెన్ సెంటీమీటర్ బ్రెత్ టెన్ సెంటీమీటర్ హైటు టెన్ సెంటీమీటర్ కదా దీన్నే మనం ఏం రాస్తామంటే టెన్ సెంటీమీటర్ టెన్ సెంటీమీటర్ టెన్ సెంటీమీటర్ కదా ఇది టెన్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ థౌజండ్ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ సెంటీమీటర్ క్యూబ్ ఓకే క్లియర్ కదా ఇప్పుడు ఇది మనకి థౌజండ్ సెంటీమీటర్ క్యూబ్ అనమాట ఓకే దీన్నే గణప సెంటీమీటర్లు అంటారు వచ్చి థౌజండ్ గణప సెంటీమీటర్లు లేదా పది గణప సెంటీమీటర్లు పది గణప సెంటీమీటర్లు పది గణప సెంటీమీటర్లు అయితే మనకి ఘనము అంటే మూడు అనమాట వచ్చి గణప సెంటీమీటర్లు మూడు గణప సెంటీమీటర్లు ఇంత అయితే ఎంత వాటర్ అంటే ప్రతిదీ టెన్ సెంటీమీటర్ టెన్ సెంటీమీటర్ టెన్ సెంటీమీటర్లతో అయితే పడితే అందులో ఎంత వాటర్ పడుతుంది అసలు అంటే మనకి థౌజండ్ సెంటీమీటర్ గణప సెంటీమీటర్లు ఉన్నట్టయితే థౌజండ్ ఘనపు సెంటీమీటర్లు మనకు ఉన్నట్టయితే థౌజండ్ థౌజండ్ మిల్లీ లీటర్స్ మిల్లీ లీటర్స్ థౌజండ్ మిల్లీ లీటర్స్ అంటే మీకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ దీన్నే వన్ లీటర్ అని చెప్పి అంట ఇప్పుడు నేను ఇంతకన్నా ఈజీగా ఎలా చెప్పవచ్చు అంటే దీన్ని చూడండి ఒక గణప సెంటీమీటర్ దీన్నే వన్ సెంటీమీటర్ క్యూబ్ అని రాస్తారు కన్నా కనప సెంటీమీటర్ని ఎన్ఎంఎల్ పట్టింది వన్ ఎంఎల్ అనేది మనకి అందులో లిక్విడ్ పడుతుందని చెప్పాం ఇప్పుడు దీన్ని బోత్ సైడ్ థౌజండ్ చేతి మల్టిప్లై చేసేయండి థౌజండ్ సెంటీమీటర్ క్యూబ్ ఈక్వల్స్ టు థౌజండ్ ఎంఎల్ కదా థౌజండ్ ఎంఎల్ ఎలా రాయొచ్చు మనం వన్ లీటర్ దాట్ ఆల్ ఇంతలా చెప్పే కానీ ఇది ఈజీగా ఉంది కదా ఓకే అంటే థౌజండ్ సెంటీమీటర్ క్యూబ్ గణప క్యూబ్లు అంటే థౌజండ్ సెంటీమీటర్ క్యూబ్ అయితే అంటే గణప సెంటీమీటర్లు అయితే అందులో ఎంత వాటర్ పడుతుంది మనకి ఎస్ వన్ లీటర్ అంటే ఇది టెన్ సెంటీమీటర్ టెన్ సెంటీమీటర్ టెన్ సెంటీమీటర్ మెజర్మెంట్తో తయారు చేసిన దాంట్లో మనకి వన్ లీటర్ మాత్రమే అందులో లిక్విడ్ అనేది పడుతుంది అనమాట ఇలా చెక్ చేస్తే ఇంకా చెప్పుకున్న చెప్పుకుంటూ వెళ్తే వన్ మీటర్ క్యూబ్ జాగ్రత్త వన్ మీటర్ క్యూబ్ అంటే అర్థం ఏంటి ఇక్కడ మీరు చూస్తాం అలా ఏంటంటే వన్ మీటర్ లెంత్ వన్ మీటర్ బ్రెత్ వన్ మీటర్ హైట్ తీసుకుంటే వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ వన్ మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్ మీటర్ క్యూబ్ దీన్నే గణప మీటర్లో అంటారు ఒక గణప మీటర్ అంటారు దీన్నే ఒక గణప మీటర్ని మనం చూస్తే దీన్నే గణప మీటర్ అని రాయాలనుకున్నట్టయితే ఇలా రాస్తాం ఓకే గణప మీటరు ఎన్ని అంటే ఇది మీటరు లెంత్ ఇది మీటరు లెంత్ ఇది మీటర్ అనమాట అలా దాంత బౌలు మనం ఒక క్యూబ్ని తయారు చేస్తే దాంట్లో ఎంత లిక్విడ్ అనేది పడుతుంది అని చెప్పేసి అయితే మనకి థౌజండ్ లీటర్స్ అనేవి ఫిల్ చేయొచ్చు అందులో థౌజండ్ లీటర్స్ అనేది మనం ఫిల్ చేయొచ్చు అందులో ఓకేనా థౌజండ్ లీటర్స్ వరకు మనం అందులో ఫిల్ చేయవచ్చు ఎప్పుడు ఇది మీటర్ ఇది మీటర్ లెంత్ మీటరు బ్రెత్ మీటరు హైట్ మీటరు మనం క్యూబ్ని కానీ తయారు చేస్తే అందులో ఎన్ని థౌజండ్ లీటర్స్ పడతాయి దీన్నే వన్ మీటర్ క్యూబ్ అన్న వన్ కనప మీటర్ అన్న ఒకటే వచ్చి ఓకే టెన్ లీటర్స్ అనేది అందులో మనం లిక్విడ్ అనేది పడుతుంది కన్నా ఇంకొకటి ఉంది మెజర్మెంట్లో వచ్చి ఇంకోటి ఏంటంటే అంటే ఇక్కడ తెలిసింది కదా దీన్ని ఎలా రాయొచ్చు వన్ మీటర్ క్యూబ్ ఈక్వల్స్ టు థౌజండ్ లీటర్స్ థౌజండ్ లీటర్స్ ఇక్కడ

మెగా మనకి మెగాలీటర్ మెగాలీటర్స్ అంటే ఏంటి మనకి అసలు అది తెలుసుకుందాం థౌజండ్ మీటర్ క్యూబ్ అంటే టెన్ మీటర్స్ ఇది టెన్ మీటర్స్ నెక్స్ట్ హైట్ లెంత్ టెన్ టెన్ మీటర్స్ నెక్స్ట్ బ్రెత్ టెన్ మీటర్స్ హైట్ టెన్ మీటర్స్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు మనం దాన్ని ఎలా రాయొచ్చు టెన్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ థౌజండ్ మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్ త్రీ టైమ్స్ ఉంది కాబట్టి మీటర్ క్యూబ్ అంటాం అంటే దీని ఎలా తయారు చేసాం ఇది టెన్ మీటర్స్ తీసుకున్నాం ఇది టెన్ మీటర్స్ ఇది టెన్ మీటర్స్ తీసుకుంటే ఈ క్యూబ్ పౌల్లో ఎంత వాటర్ లిక్విడ్ అనేది మనకు పడుతుంది దీన్నే గణప మీటర్లు అని చెప్పి అనొచ్చు థౌజండ్ గణప లీటర్లు అనొచ్చు లేదా థౌజండ్ ఎమక్యూబ్ అని కూడా అనొచ్చు దీన్నే ఓకే ఇప్పుడు దీంట్లో ఎంత పడుతుంది అని అడిగితే లీటర్ వన్ లీటర్ అంటారు దీన్ని లీటర్ ఏంటి మెగా లీటర్ అంటే మళ్ళీ మనకు అర్థం అవుతుంది కదా కాబట్టి దీన్ని కొంచెం వివరంగా చెప్పుకుందాం దీన్నే మనకి వన్ లీటరు అంటాం మెగా లీటర్కి వచ్చేటప్పటికి థౌజండ్ అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మెగా లీటర్ అంటే ఎంత అంటే మిలియన్ లీటర్స్ అనమాట మిలియన్కి ఎన్ని జీరోస్ ఉంటాయని చెప్పిన ప్రీవియస్ వీడియోలో ఎస్ సిక్స్ జీరోస్ ఉంటాయి మిలియన్ లీటర్స్ అయితే మనం మెగా మెగాలీటర్ అని చెప్పేసి అంటాం అనమాట ఓకే కదా క్లియర్గా అనిపించింది కదా తరపు తర్వాత చూస్తే మరి ఇప్పుడు ఎంత కిలోమీటర్ తీసుకున్నాం అనుకోండి ఇది ఒక కిలోమీటర్ లెంత్ కిలోమీటర్ బ్రెత్ కిలోమీటర్ హైట్ కిలోమీటర్ తీసుకున్నాం అనుకోండి వన్ కేఎం ఇంటూ వన్ కేఎం ఇంటూ వన్ కేఎం అంటే కిలోమీటర్ దీన్నే వన్ కిలోమీటర్ క్యూబ్ అంటే గనపు కిలోమీటర్ అంటారు మనకి గనప కిలోమీటర్ ఒక బౌల్ని తయారు చేస్తే క్యూబ్ను తయారు చేస్తే అందులో మనకి ఎంత పడుతుంది అనేది కదా మనకి ఓకే ఎస్ వన్ కేఎం క్యూబ్ గనప కిలోమీ గణప కిలోమీటర్లు అయితే దాంట్లో బిలియన్ లీటర్స్ అనేవి పడతాయి బిలియన్కి ఎన్ని జీరోస్ ఎస్ నైన్ జీరోస్ నైన్ జీరోస్ ఇది బిలియన్ లీటర్స్ బిలియన్ లీటర్స్ అనేది పడుతుంది అనమాట ఇది మీకు అర్థమైంది లీటర్ బిలియన్ లీటర్స్ అని చెప్పేసి అంట బిలియన్ సారీ కన్నా బిలియన్ లీటర్స్ ఇంకొకటి ఓకే బిలియన్ లీటర్స్ అనేవి పడుతుంది అనమాట ఇన్ని లీటర్స్ అంటే ఇక్కడ వచ్చేటప్పటికి బిలియన్ మీటర్ క్యూబ్ అయితే అది ఇంకా మీకు తెలియదు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అందుకని ఎలా చెప్తున్నాను ఏంటంటే క్లియర్ గుర్తుపెట్టేసుకోవడానికి ఎక్కడ వచ్చేటప్పటికి బిలియన్ ఈజ్ నాట్ కన్నా ట్రిలియన్ సారీ కన్నా ట్రిలియన్ టూ జీరోస్ ఉన్నాయి కదా బిలియన్కి అయితే నైన్ జీరోస్ ట్రిలియన్కి అయితే మనకు వచ్చేటప్పటికి ట్వెల్వ్ జీరోస్ ట్రిలియన్ అంటుంది ట్రిలియన్ ఓకేనా ట్రిలియన్ ఈ ట్రిలియన్లో మనకి ట్వెల్వ్ జీరోస్ ఉంటాయి అది బిలియన్ అయితే మనకి నైన్ జీరోస్ ఉంటాయి ఇది ట్రిలియన్ ట్రిలియన్లో ట్వెల్వ్ జీరోస్ ఉండడం అనేది జరుగుతుంది కదా ఈ ట్వెల్వ్ జీరోస్ అంటే ట్రిలియన్ లీటర్స్ అనేది మనకి పట్టడం అనేది జరుగుతుంది వచ్చి ఓకేనా క్లియర్ కదా అర్థమైంది అనుకుంటున్నాను అందరికి కూడా ఇది మార్చడం పెద్ద విషయం ఏమి కాదు వచ్చి ఫస్ట్ కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి అందరికీ గణప సెంటీమీటర్లు క్యూబిక్ సెంటీమీటర్ క్యూబిక్ మీటర్ క్యూబిక్ కిలోమీటర్ అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ అయిపోతుంటాం ఇదే ఈజీ ఓకే కన్నా నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా ప్రతి వీడియోని వాచ్ చేయండి కన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్